హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన వాళ్ళు సిజిఐ పోర్టల్ లో స్లాట్లు రిలీజ్ చేస్తారు, బాగానే ఉంటుంది. ఆ రిలీజ్ చేసిన వీసా స్లాట్లని మనం బుక్ చేసుకోవాలంటే సాహసం అని చెప్పాలి. ఈ పోర్టల్ లో రోజుకి ఎక్కువ సార్లు లాగిన్ అయినా, ఒకే టైంలో రెండు డివైజ్ల నుంచి లాగిన్ అయినా, ఇంకా వాళ్ళకి నచ్చనివేమన్నా చేసినా గానీ మన పెద్ద మనుషులు స్లాట్లు బుక్ చేసుకోనికి రాకుండా మన అకౌంట్ ని బ్లాక్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు మీ అకౌంట్ ని 1 డే వరకు ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే 72 అవర్స్ అంటే 3 డేస్ దాకా వీళ్ళు మన అకౌంట్ ని టెంపరీగా బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ లెక్క ఎట్లుంటదంటే, ఒక్క రోజుకి అరౌండ్ 12 క్లిక్స్ కంటే ఎక్కువ చేయొద్దు అని అంటారు. ఈ క్లిక్ కిందకి ఏమొస్తుంది అంటే, మన స్లాట్ బుకింగ్ అప్పుడు మనం ఒక్కసారి లొకేషన్ చేంజ్ చేస్తే ఒక క్లిక్ అన్నట్టు, నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొట్టడం కూడా ఒక క్లిక్ అన్నట్టు, స్లాట్ లేకపోతే బ్యాక్ రావడం కూడా ఒక క్లిక్ అన్నట్టు, ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసినా గానీ క్లిక్ అన్నట్టు. ఇట్లా మన సిజిఐ పోర్టల్ అంతా ఆగమాగం ఉంటది. నెక్స్ట్ లాగిన్ అప్పుడు చూసి కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మనం ఎట్లన్నా ఊకే లాగిన్ కావాలి కాబట్టి నేనైతే మీ క్రెడెన్షియల్స్ ని బ్రౌజర్ లో సేవ్ చేసుకోమని చెప్తా. రిపీటెడ్ గా మిస్టేక్ లా మనం తప్పు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మన అకౌంట్ బ్లాక్ కావచ్చు. ఒక రోజులో 3-4 లాగిన్ల కంటే ఎక్కువ ట్రై చేస్తే మాక్సిమం అటెంప్ట్స్ వార్నింగ్ వస్తుంది. అండ్ లాగిన్ అయినాక ఒకవేళ మనం క్లిక్స్ ఎక్కువ చేస్తే మస్త్ అయిపోయింది రాబాయి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి లాగౌట్ చేయమని అంటది. మన పోర్టల్ లైట్ లాంటి వార్నింగ్ ఏడొచ్చినా గానీ మన చేతులు ఏం లేదు కాబట్టి అన్ని మూసుకొని లాగౌట్ చేయాలి. ఏమైనా అటు ఇటు అయితే నెక్స్ట్ డే 10:30 దాకా మళ్ళీ మనకు లాగిన్ కాదు. ఇంకా మనం కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే 72 అవర్స్ దాకా బ్లాక్ అవుతుంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత కూడా ఈ పాపప్స్ అండ్ వార్నింగ్స్ ని చూస్తూ ఉండండి. ఏ వార్నింగ్ వచ్చినా గానీ అస్సలు ఇగ్నోర్ చేయకండి. కొన్నిసార్లు ఏం పాపప్ రాకుండా మనం ఏం క్లిక్ చేసినా గానీ డైరెక్ట్ హోమ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతూ ఉంటది. సో మళ్ళీ మన టైం దగ్గర పడ్డది అన్నట్టు నెక్స్ట్ డే దాకా మనం లాగౌట్ చేసి పెట్టాలి. ఈ పాయింట్స్ అన్ని సిజిఐ పోర్టల్ లో ఈ ఫిక్స్డ్ రూల్స్ ఏం కాదు, జస్ట్ అందరు యూజర్స్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ నుంచి తీసుకున్న పాయింట్స్ ఇవి. ఒకవేళ అకౌంట్ జస్ట్ ఫ్రీజ్ అయిందంటే, ఇక వచ్చే డే వాషింగ్టన్ డీసీలా అంటే ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్లా అర్ధరాత్రి 12 కాగానే మళ్ళీ మన లాగిన్స్ రీసెట్ అవుతాయి. అంటే మన టైంలో నెక్స్ట్ డే పొద్దున 10:30 అన్నట్టు. ఇక డేలైట్ సేవింగ్స్ మీద డిపెండ్ అయ్యి అప్పుడప్పుడు మనం 9:30 కూడా రీసెట్ కావచ్చు. నెక్స్ట్ మనం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ పోర్టల్లో మనం ఈ రోజుకి ఫస్ట్ టైం లాగిన్ చేస్తున్నా గానీ మనకు ఎర్రర్లు రావచ్చు. ఇక్కడ కథ ఏమవుతుంది అంటే, స్లాట్లు ఓపెన్ చేయగానే జనాలు అందరూ ఓపెన్ చేస్తారు. సేమ్ మన ఆర్ఆర్ఆర్ సినిమా అప్పుడు బుక్ మై షోలో సీట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ పేజ్ పోయే లోపల ఎర్రర్ వచ్చినట్టు, ఇక్కడ కూడా అట్లనే ఎర్రర్ అక్కడని చూపిస్తుంది. అంటే ఇక్కడ బేసిక్ గా కథ ఏమైందంటే, నువ్వు బుక్ చేసుకుని నెక్స్ట్ పేజ్ పోయి సబ్మిట్ కొట్టే లోపలనే వేరే పెద్ద మంచి కూడా బుక్ చేసుకున్నాడు అన్నట్టు. నాకు నా స్లాట్ బుకింగ్ అప్పుడు సర్వర్ అండర్ మెయింటెనెన్స్ అని, ఎర్రర్ అక్కర్డ్ అని అట్లా ఇట్లా మస్త్ ఎర్రర్లు వచ్చినాయి. నేనైతే రిస్క్ తీసుకున్నా, క్లిక్ లేదు తొక్కలేదు అని చెప్పి రీఫ్రెష్ చేసుకుంటా కూర్చున్నా. అండ్ మీరు నా వీసా స్లాట్ బుకింగ్ వీడియో చూసి ఉంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, నేను నా వీసా స్లాట్స్ ని 1-2 మినిట్స్ లోపలనే బుక్ చేసేసుకున్నా. ఈ ప్రాసెస్ లో నేను ఒక 40-50 సార్లు రీఫ్రెష్ చేసి ఉంటా. నా అకౌంట్ అయితే ఏం ఫ్రీజ్ కాలేకుండే ఏం కత్తున్నా మీకు ఒక పాపప్ గానీ లేకుంటే వార్నింగ్ మెసేజ్ గానీ డిస్ప్లే అవుతుంది. అట్లేమన్నా రాగానే మీరు ఇక గమ్మున లాగౌట్ చేయాలి. ఒక చిన్న టిప్, స్లాట్స్ ఓపెన్ కాగానే జనరల్ గా జనాలు ఎర్లియస్ట్ స్లాట్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో జర ఎక్కువ ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ఎర్లియస్ట్ సెలెక్ట్ చేసుకోకండి, ఒక 2-3 రోజుల తర్వాత చూడడానికి ట్రై చేయండి. ఇది కొంచెం లేట్ కాబట్టి జనాల కన్నులు కొంచెం తక్కువ పడతాయి. సో మనకు స్లాట్స్ దొరకడానికి ఛాన్స్ పెరుగుతుంది. అండ్ యా, అంతే మరి, బై.